డెవోషనల్ ట్రీ ప్రేక్షకులకి నమస్కారం. మన ఇవాళ లలితా సహస్రనామాల్లో 31వ శ్లోకంలో 2వ లైన్ గురించి తెలుసుకుందాం. ఇందులో ఏమిటి, ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం ఏమిటి, అసలు ఈ శ్లోకాన్ని చదువుకుంటే మనకి ఎటువంటి ఆపదల నుంచి మనం బయటపడతాము అని చెప్పి చూసినట్లయితే, పాతకాలంలో అయితే మనకి యుద్ధాలు ఆ యొక్క బాణాలతో ఎదురుగా వచ్చి వారు ఫైట్ చేయడం కానివ్వండి, అమ్మవారు కానీ లేనట్లయితే అక్కడ మనం తీసుకున్నటువంటి పురాణాల్లో ఉన్నటువంటి ఈశ్వరుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, వాళ్ళందరూ మరలా తిరిగి బాణాలు వేయడం, సంహరించడం మనం చూస్తూ ఉంటాం. అదే సేమ్ మనకి మనలో కూడా జరుగుతూ ఉంటుంది. ఏమిటి మనలో జరిగేది, మన లైఫ్లో జరిగేది ఏమిటి అని చెప్పి తీసుకున్నట్లయితే, కొంతమంది చూడండి కోర్టు కేసెస్ అవుతూ ఉంటాయి, లేనట్లయితే మనం ఎంత ధర్మంగా ఉన్నా, మనం పర్ఫెక్ట్గా అసలు ఎవరికి ఏ ఇబ్బంది పెట్టకపోయినా కూడా అవతల వాళ్ళు ఏదో ఒకటి, ఎందుకు వాళ్ళు మనల్ని కాంపిటేటర్గా ఫీల్ అవ్వడం వల్ల మన ద్వారా వాళ్ళు ఎదగలేకపోతారేమో అనేటువంటి ఒక ఫీలింగ్ ద్వారాను, లేకపోతే లోపల ఉన్నటువంటి ఒక రకమైనటువంటి కక్ష కావచ్చు, ఒక రకమైనటువంటి ధోరణి కావచ్చు వాళ్ళు ఉండడం వల్ల కూడా ప్రతి ఒక్కరిని వాళ్ళు ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. మనము మన ధనబలంతో కానీ అంగబలంతో కానీ అడ్డుకోలేని స్థితి కూడా ఉంటుందంటే మనకు ఆ స్తోమత ఉండదు. అప్పుడు ఎవరి బలం కావాలి మనకి, ఎవరు మనకు తోడుగా నిలబడతారంటే అమ్మవారు నిలబడతారు. అమ్మవారు ఏం చేస్తుందంటే ఈ యొక్క నామం చేసుకున్నప్పుడు బండాసురుడు అంటే మనం చేస్తున్నటువంటి ధార్మికంగా, మరీ మరీ చెప్తున్నాను వినండి, మనం ధార్మికంగా ఉంటూ మనం చేస్తున్న ధర్మ సంబంధమైనటువంటి వాటికి కూడా ఎవరైనా కావాలని అడ్డం పడుతూ, కావాలని మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు, మనం ఆ యొక్క ఇబ్బంది నుంచి గెలవాలి అని అనుకున్నప్పుడు ఎవరి సహాయం తీసుకోవాలి అంటే అమ్మవారి యొక్క సహాయం తీసుకోవాలి. ఆ అమ్మవారి యొక్క సహాయం తీసుకుంటూ మన సొంతం అయ్యేటువంటి మంత్రమే ఈ యొక్క మంత్రం అనుకుందాం. కాసేపు అనుకోవడం ఏంటి, మంత్రమే అది, అదేమిటి అని చెప్పి తీసుకున్నట్లయితే చాలా క్లియర్గా బండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యశ్ర వర్షిణి అంటే బండాసురుడు వేసినటువంటి ఆ యొక్క శస్త్రాలకి ప్రతి శస్త్రాలు అంటే తన వేసినటువంటి అస్త్రాలకి శస్త్రాలకి వేయడం ద్వారా అమ్మవారు ఆ యొక్క బండాసురుణ్ణి వధించింది. బండాసురుడు ఎవరిక్కడ, మనం ధార్మికంగా ఉన్నా కూడా మనల్ని సరిగ్గా ఉండనివ్వకుండా అడ్డుపడేటువంటి వ్యక్తి అనుకుందాం, సంథింగ్ ఎక్స్ అక్కడ, అది అవత మనలో ఉన్నటువంటి దుర్గుణాలే అనుకోవచ్చు కాసేపు, లేనట్లయితే సొసైటీలో అధర్మంగా ఉంటూ మనం ఏదైనా మంచి పని చేద్దామన్నా సరే అడ్డం పడేవారు అనుకుందాం. కాసేపు మనం మంచి పని చేద్దాం అనుకోండి, మీరు బాగా చేసుకోండి, ఇది అండర్లైన్ చేసుకోండి. అంతేకాని మనం చెడుతో వెళ్తుంటే కూడా మంచివాడు వచ్చి అడ్డం పడుతుంటే కూడా ఈ మంత్రం చదువుకోమని అర్థం కాదు, అలా పనిచేయదు అప్పుడు. కాబట్టి ఏంటంటే ఇది చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా అమ్మవారు మనతోనే ఉంటూ వాళ్ళు చేసేటువంటి అనవసరమైనటువంటి అడ్డుపడేటువంటి ప్రయత్నాలకి ఈ యొక్క మంత్రం ఆ రకంగా అమ్మవారు బాణాలు కురిపించినట్టుగా మనకి మనతో ఉంటూ మనల్ని గెలిపిస్తుంది ఈ లైఫ్లో. శ్రీమాత్రే నమః.